హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమావేహి వ్లాగ్స్. ఈరోజు ప్రాన్స్ ఇంకా డ్రమ్ స్టిక్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందైతే నేను ప్రాన్స్ అయితే తీసుకుని బాగా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నా. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం. సో నేనైతే డ్రమ్ స్టిక్ అయితే తీసుకున్నా, బాగా వాష్ చేసా. ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, కర్రీ లీవ్స్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇంకా టర్మరిక్ పౌడర్, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్. ఓకే, ఇప్పుడైతే ముందు మనం ప్రాన్స్ని అయితే వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులో గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, చిల్లీస్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, సాల్ట్, లైట్గా పై పైన లెమన్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. సో బాగా కలిపి దాని మీద లైట్గా లెమన్ యాడ్ చేసుకోండి, చాలా బాగా ఉంటుంది అన్నమాట. లెమన్ టేస్ట్కి చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచండి. ఒకసారి మూత తీసిన తర్వాత కూడా లైట్గా నిమ్మకాయ పిండుకోండి. సో ఆనియన్స్ అయితే తీసుకున్నా, నేనైతే కట్ అయితే చేసేస్తా. సో టమాటోస్, చిల్లీస్, ఫస్ట్ అయితే నేను కళాయిలో ఆయిల్ అయితే వేసా అన్నమాట. సో ఆయిల్ అయితే వేసి అందులో కర్రీ లీవ్స్ అయితే వేసుకుందాం. అండ్ ఇంకా కర్రీ లీవ్స్ని బాగా ఫ్రై చేయాలి. ఇంకా చిల్లీస్ కూడా వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి మనం. సో ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ అయితే తీసుకుని వేసుకుందాం, దానికి సరిపోయినంత. అలాగే టర్మరిక్ పౌడర్ కూడా దానికి ఎంత అయితే అంత వేసుకుందాం. కొంచెం తీసుకొని చాలు. సో బాగా అయితే కలుపుకోవాలి. మొత్తం ఎల్లో కలర్లో ఫ్రై లాగా ఉండాలి, గోల్డెన్ కలర్లో ఉండాలి. సో బాగా ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టాలన్నమాట. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రమ్ స్టిక్ అయితే నేను వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, అలాగే పీసెస్ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో డ్రమ్ స్టిక్ అయితే వేసుకోవాలి. డైరెక్ట్గా వాటర్లో నుంచి తీసి వేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం డ్రమ్ స్టిక్స్ అయితే నేను వేసుకుంటున్నా. ఇది వేసిన తర్వాత కొంచెం కలపాలి. కలిపిన తర్వాత టమాటాస్ తీసుకుంటాం కదా, టమాటాస్ వేసిన తర్వాత మనం కలపకూడదు అన్నమాట. టమాటోస్ వేసిన తర్వాత మనం అస్సలు అంటే అస్సలు కలపకూడదు అన్నమాట. సో 5 మినిట్స్ వరకు ఇలాగే ఉంచి మూత పెట్టుకొని ఉంచాలి. మూత పెట్టే ముందు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం, 1 స్పూన్ అని వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి 5 మినిట్స్ వరకు. మూత పెట్టిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా అంటే బాగా కలుపుకోవాలి. ప్రాన్స్ అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ అయితే మీరు యాడ్ చేసుకోండి, నేనైతే ఇక్కడ చూపించలేదు. సో బాగా ఇంకేంత వరకు కలుపుకొని వాటర్ వేసుకోండి. మూత పెట్టే ముందు వాటర్ వేసుకోండి. సో బాగా అయితే బాగా కలపండి, ఎంత కూడా తేడా అయితే రాకూడదు. సో వాటర్ అయితే యాడ్ చేసుకుని
మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ వరకు ఈ విధంగా అవుతుంది చాలా బాగుంటుంది సిమ్ లో పెట్టేసి మూత పెట్టేయాలి ఓకే అయిపోయింది మన యమ్మీ యమ్మీ ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొరియాండర్ వేసుకొని ఇంకా టేస్ట్ చేయడమే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఫర్ వాచింగ్